తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత వచ్చినటువంటి తరం హీరోల్లో పాన్ ఇండియా స్టార్ గా ఎవరిని మనం ఎగ్జాక్ట్ గా ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంది? అసలు బేసిక్ గా పాన్ ఇండియా స్టార్ అంటే మనం ఏమేం కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు? నా లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్, తెలుగు మార్కెట్, ఆబ్వియస్లీ తెలుగు హీరోలు, తెలుగు మార్కెట్ ఉంటుంది. ఇది కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ, ఈ నాలుగు మార్కెట్స్ లో కూడా వీళ్ళు బెటర్ గా పెర్ఫామ్ చేయగలితే, అది కలెక్షన్స్ పరంగా కానీ, క్రేజ్ పరంగా కానీ, కాంటెంట్ పరంగా, ఈ అన్ని విషయాల్లో కూడా ఎవరైతే పర్ఫెక్ట్ గా థింగ్స్ ని సెట్ చేయగలరో వాళ్ళు కమింగ్ 5-10 ఇయర్స్ లో పాన్ ఇండియా స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి మనం అసలు అప్పుడు వాళ్ళని పాన్ ఇండియా స్టార్స్ గా కన్సిడర్ చేయవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. మనం కన్సిడరబుల్లీ కొంతమంది తీసుకుంటే ఫస్ట్ విజయ్ దేవరకొండ తీసుకుంటే, విజయ్ దేవరకొండకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రమోషన్స్ కోసం నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు లైగర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పిఆర్ వ్యవహారాలు అందరు హీరోలు చేసేది, దాంతో పాటు ఎఫెక్టివ్ గా ఒక మూవీని ప్రమోట్ చేసేటప్పుడు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది విజయ్ దేవరకొండకి. సో ఈయనకి ఫ్యూచర్ ఉంది. అండ్ ఇప్పటివరకు హిందీలో కానీ ఇంకో వేరే మార్కెట్స్ లో కానీ సూపర్ ఓపెనింగ్స్ కానీ సూపర్ కలెక్షన్స్ కానీ ఏ మూవీ రాలేదు. సో మామూలుగా స్ట్రీక్ ఆఫ్ ఫ్లాప్స్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ రెండోది నాని తీసుకున్నా, నాని కన్సిస్టెంట్ గా దసరా, ఆయన అన్న, మొన్న వచ్చిన సరిపోదా శనివారం, ఇట్లా చాలా స్లోగా అండ్ కన్సిస్టెంట్ గా ఎదుగుతున్నటువంటి హీరో కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడే సూపర్ మార్కెట్ ఏమి వేరే లాంగ్వేజ్ లో ఓపెన్ అయ్యేటువంటి అవకాశం తక్కువ కనిపిస్తుంది. సో ఇందాక చెప్పడం మంచిగా, తమిళ మార్కెట్ అనేది మనం ప్రస్తుతానికి అందరి హీరోలకి డౌనే ఉంది. సో థర్డ్ వన్ మూడో హీరో కింద మనం ఒకసారి రామ్ చరణ్ ని కన్సిడర్ చేస్తే, ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే రాజమౌళి ఫేమ్ తో అట్లా పడతారో వాళ్ళు, ఆ తర్వాత వచ్చేటువంటి సినిమాని మనం కన్సిడర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఆచార్య పెద్దగా అది రన్ అవ్వలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ ని శంకర్ కాబట్టి హిందీలో కన్సిడర్ చేస్తారా, వేరే లాంగ్వేజ్ లో చూస్తారా అని చూడాలి. తమిళ్లో మేబీ ఛాన్స్ ఉంది, కాంటెంట్ బాగుంటే పాన్ ఇండియా హీరోగా ఓపెన్ అనమాట. జస్ట్ ఒక అవకాశం చాలా స్ట్రాంగ్ గా వస్తుంది రామ్ చరణ్ కి. లేదా వర్కౌట్ అవ్వకపోతే బుచ్చుబాబు సనాథ్ ఉంది, సుకుమార్ ఉంది, సుకుమార్ పుష్ప 2 వల్ల హిందీలో సూపర్ ఫేమస్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి ఆయన వల్ల వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో రామ్ చరణ్ కూడా ఇంకా పెద్దగా ఓపెన్ కాలేదని చెప్తున్న అవకాశాలు తర్వాత అల్లు అర్జున్ చూస్తే పుష్ప మూవీతో చాలా ఒక గ్రాండ్ అరీనా వీళ్ళు పిలిచేయగలిగారు. అది పుష్ప 2 తో కనుక కంటిన్యూ అయితే అల్లు అర్జున్ కి అందరికంటే ఎక్కువ ఛాన్సెస్ పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అవడానికి కమింగ్ ఇయర్స్ కనిపిస్తున్నాయి. ఇక దేవరా సినిమాని తీసుకుంటే, దేవరా లాంటిది మలయాళంలో, ఎన్టీఆర్ తీసుకుంటే దేవరా లాంటి రీసెంట్ గా వచ్చిన మూవీ, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దేవరా అనే మూవీ మలయాళం లాంటి ప్లేసెస్ లో, తమిళ లాంటి ప్లేసెస్ లో, కన్నడ లాంటి ప్లేసెస్ లో ఇలాంటి మూవీ పెద్దగా యాక్సెప్ట్ చేయరు. హిందీలో కూడా వస్తున్నాయి కానీ ఓకే కలెక్షన్స్, తెలుగులో మాత్రం చాలా పెద్ద టైం బ్రేక్ ఈవెన్ కూడా కొట్టింది మూవీ, వెరీ గుడ్ న్యూస్ అది. అయితే సరిపోదమ్మా, ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ అనేది మనకు సరిపోదు. ఎందుకంటే అవతల కాంతార లాంటి మూవీలు, కార్తికేయ 2లు, హనుమాన్ ఇట్లాంటివి ఎన్నో క్రోస్ ఆఫ్ కలెక్షన్స్ చేపట్టగలిగాయి. సో అట్లాంటి టైంలో కన్సిడర్ చేసుకుంటే దేవరా ఖచ్చితంగా ఒక డౌన్ మూవీ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. సో పాన్ ఇండియాకి సరిపోదు ఇది. నెక్స్ట్ వచ్చేటువంటి నీల్ మూవీ కానీ, వార్ మూవీ కానీ, వార్ 2 వస్తుంది కదా అది కానీ, ఇట్లాంటి మూవీస్ తో ఒక థింగ్ క్రియేట్ చేయొచ్చు. మహేష్ బాబు రాజమౌళి మూవీతో ఇక ఆయనకి ఎస్టాబ్లిష్ అయితే అవుతారు కనిపిస్తుంది, డెఫినెట్ గా ఛాన్స్. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకునే మూవీస్ ఎట్లా ఉంటాయి అనేది, రాజమౌళితో వెళ్తున్నప్పుడు ఏ డైరెక్టర్ ఎటువంటి భయం లేదు, అది బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, రేపొద్దున వచ్చే మహేష్ మూవీ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ వరకు బాగానే ఉంటుంది. బట్ తర్వాత వాళ్ళు తీసుకునే ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, వాటి కాంటెంట్ ఎట్లా ఉంటాయి అనే క్వశ్చన్. సో ఇప్పుడు ప్రభాస్ తీసుకుంటే బాహుబలి 2తో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ అవ్వగలిగాడు. ఆ తర్వాత సాహో కూడా హిందీ బెల్ట్ బాగానే చేసిన తర్వాత ఆదిపురుష్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నా కూడా మూవీ మాత్రం అవుట్పుట్ చాలా వర్స్ట్ గా ఉండడంతో అది పెద్ద బ్యాక్ అయిపోయింది. రాధేశ్యామ్ కూడా అట్లాగే మంచి లవ్ స్టోరీ ఎంచుకున్న అది డౌన్ ఫాల్ అయింది. కల్కితో పర్వాలేదు మళ్ళీ బ్యాక్ టు ఇది అన్నట్టు అనిపించింది. సలార్ కూడా అనుకున్నంతగా పెర్ఫామ్ చేయలేదు, KGF డైరెక్టర్ అయినా కూడా సలార్ పెర్ఫామ్ చేయలేదు అంటే కాంటెంట్ వీక్ ఉంది సలార్ లో కొంతవరకు. సో ఇక కమింగ్ డేస్ లో హను రాఘవపూర్ తీసేటువంటి మూవీ కావచ్చు, మారుతి వస్తుంది ఒక హారర్ మూవీ, ఇప్పటికే 3-2 అక్కడ హిట్ అయింది. సో హారర్ పరంగా కూడా ప్రభాస్ ఏమన్నా ప్రభావితం చేయగలిగితే బాగుంటుంది. ఓన్లీ హిందీని కన్సిడరేషన్ కాదు, ఇందాక మనం అనుకున్నట్టు మలయాళం కానీ, కన్నడ కానీ, తమిళ్ ఆడియన్స్ కన్విన్స్ చేయగలిగితే నిజంగా ఒక పాన్ ఇండియా స్టార్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభాస్ తీసుకునేటువంటి మూవీస్ వరుసగా ఆయన తీసుకునేటువంటి మూవీ స్పిరిట్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందరికీ తెలుసు హిందీ కానీ మిగతా లాంగ్వేజ్ లో, ఆ డైరెక్టర్ తో తీసుకున్నటువంటి స్పిరిట్, ఈ లైన్అప్ బాగుంది ప్రభాస్. సో నాని ఎట్లయితే వెరీ లో లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీతో వెళ్తున్నారు, అట్లాగే ప్రభాస్ కూడా హై లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీతో వెళ్తున్నారు. సో ఆబ్వియస్లీ బాహుబలి వచ్చింది, ఫస్ట్ ప్రివిలేజ్ దొరికిందే ప్రభాస్ కి. సో మనం దాన్ని స్పెషల్ గా చెప్పుకోగలం. సో ఆ రాజమౌళి అనే ప్రివిలేజ్ యూజ్ చేసుకుని ప్రభాస్ కన్సిస్టెంట్ గా ఒకటి వేళ డౌన్ అవుతున్నా కూడా కాస్త మళ్ళీ అప్పయ్యి కల్కి లాంటి మూవీస్ తో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో మంచి లవ్ స్టోరీ అనురాగపూడితో కనుక హిందీలో కూడా రాధేశ్యామ్ లెవెల్ లో ఆడియో అది హిట్ అయ్యి, బట్ అవుట్పుట్ బాగోదు, రాధేశ్యామ్ సాంగ్స్ అవి బాగా హిట్ అయ్యింది కానీ అవుట్పుట్ చాలా చెత్తగా రోతగా ఉంటాం ఎవరు సరిగ్గా చూడలేదు హిందీలో. సో అట్లా కాకుండా అనురాగ్ కూడా ఒక మ్యాజిక్ ని చేయగలిగితే హిందీలో ఒక ఒక లవ్లీ స్టార్ గా, ఒక ఒక లవ్ స్టోరీతో కనుక ప్రభాస్ అక్కడ కనిపించగలిగితే, అట్లాగే హారర్ మూవీ మారుతితో దాని మీద కాబట్టి నమ్మకాలు లేవు కానీ, సో
జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండే. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే, వీటన్నిటిలో ప్రూవ్ చేసుకోగలిగి ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ, క్రేజ్ ని మెయింటైన్ చేసుకుంటూ చేయగలిగితేనే కమింగ్ 5 6 ఇయర్స్ లో టు 10 ఇయర్స్ లో హీరోస్ కి ఛాన్స్ ఉంటుంది. తప్ప ఇప్పుడే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఇతనే పాన్ ఇండియా స్టార్ మన తెలుగు ఆడియన్స్ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి అని చెప్పలేని పరిస్థితి ప్రతి హీరోలో కూడా. ఎంత ఒక చోట మార్కెట్ బాగుంటే ఇంకో చోట కలెక్షన్స్ రాకపోవడం, లేకపోతే కాంటెంట్ బాగోకపోవడం, సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ బాగుండకపోవడం, ఇట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క మైనస్ లు ప్లస్ లు ఉన్నాయి. సో ఫర్దర్ గా లైన్అప్స్ కూడా ఇంకా కుదరదు. అల్లు అర్జున్ తీసుకుంటే ఎగ్జాంపుల్, పుష్ప టూతో ఖచ్చితంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని కళ ముందే కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా ఏంటో ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోవడం వల్ల, అది హిందీ ఆడియన్స్ కి మిగతా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాదనే తెలియకపోవడం వల్ల మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతాం. సో ఏదైనా డౌన్ ద లైన్ 5 ఇయర్స్ చూస్తే గానీ మనం పాన్ ఇండియా స్టార్ ఎవరు మన తెలుగు వైపు నుంచి అనేది అప్పుడు గానీ మనం చెప్పలేం.